పోయిన నెల 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకమంతా కూడా వాళ్ళ స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అధికార మార్పిడి చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ప్రజలందరూ కూడా సైలెంట్ ఓటింగ్ చేసి ఈరోజు ప్రభుత్వాన్ని మార్చే దిశగా వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది. రేపు 4వ తారీఖు జరగబోయేటువంటి కౌంటింగ్లో ప్రజా నిర్ణయం మేరకు తప్పకుండా కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎగ్జిట్ పోల్స్ ప్రతి ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని సందర్భాల్లో అంచనాలు తప్పినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. కానీ భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో అయితే మాత్రం తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే అత్యధిక సర్వే సంస్థలన్నీ కూడా వారి ఎగ్జిట్ పోల్స్లో కూటమి అభ్యర్థిలే విజయం సాధించబోతా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా తప్పకుండా కూటమి అభ్యర్థులే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఎందుకు చెప్పగలుగుతామన్నామంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో నెలకొన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో ఆ అసంతృప్తి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రూపంలో వ్యక్తమవుతా ఉన్నాయనేది మా అభిప్రాయం. కేంద్ర రాష్ట్ర ఎన్నికలు ఏడవిడత అయిన తర్వాత కొన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వే రిలీజ్ చేయడం జరిగింది. దానిలో కొన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా వచ్చినాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి ఏం నిజం కాదు. పోయినసారి కూడా ఇలానే చెప్పారు. అయినా కూడా మనకి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి కూడా దానికంటే ఎక్కువ 151 కాదు 170 స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకైతేమి, రాష్ట్రంలోని రైతులకైతేమి, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అన్ని రకాలు ఆదుకున్నాడు. ఏ విషయంలో కానీ ఆరోగ్యశ్రీ అయితేమి, ఎడ్యుకేషన్ అయితేమి, నాడు నేడు కింద డెవలప్మెంట్ అంటూ ఆపలేదు. కరోనా ఉన్న సమయంలో కూడా డెవలప్మెంట్ చేసినాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మహిళ ఓటర్లే ఎక్కువ కోరుకున్నారు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని అధిక శాతం మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళలే ఓటేసినారు. అలాగే మా మంత్రాలయం నియోజకవర్గం విషయానికి వస్తే మా పెద్దలు బాలనరెడ్డి అన్న గారు 3 సార్లు గెలవడం జరిగింది. ప్రజల ఆశీస్సులు, రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు, రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు ఖచ్చితంగా మళ్ళీ 4వ సారి కూడా అన్న గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఖచ్చితంగా పదవి దక్కుతుంది. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం, దాని ఫలితాలు కూడా చూస్తున్నాం. అయితే మరి భారతీయ జనతా పార్టీ మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక లక్ష్యం నెరవేర్చుకున్నారో 2024 సంవత్సరంలో మేము 400 సీట్లు సాధిస్తామని ఆయన ధీమా చేస్తూ చెప్పాడు. అయితే మరి ఎగ్జిట్ పోల్స్ మరి నరేంద్ర మోదీ గారికి అనుగుణంగా దాదాపు 380 అని ఎగ్జిట్ పోల్స్ చెప్పారు. దాదాపు 400 సీట్లు తీసుకురావడమే మరి భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.